బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఆధ్వర్యంలో ఆదివారం రోజున నిర్వహించిన బహుజనుల భరోసా సభకు రుద్రంగి మండలం నుండి భారీగా కార్యకర్తలు నేతలు తరలి వెళ్ళినట్టు రుద్రంగి మండల బీఎస్పీ అధ్యక్షుడు కట్కూరి శంకర్ పేర్కొన్నారు. ఆదివారం రోజున ఆయన మాట్లాడుతూ వేలాది మంది అనేక మండలాల నుండి సభకు తరలి వెళ్లారని, మాయావతితో పాటు రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు సభకు హాజరవుతున్నారని, 70% ఉన్న బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించకపోగా రాజకీయ చైతన్యం కూడా లేదని సందర్భంగా పేర్కొన్నారు. వారి కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనే సందర్భంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి తెలంగాణ భరోసా సభకు రుద్రంగి మండల కేంద్రం నుంచి మరియు 100 మంది తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేయడం కోసం తెలంగాణ భవి పర్వతంపై ఎంతో ఉన్నతంగా సభని విజయవంతం చేయడం కోసం ఒక్కొక్కరు వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా రుద్రంగి మండల కేంద్రం నుంచి నాయకులు కార్యకర్తలు ఇటు సభకు వెళ్తూ బహుజన సమాజ్ పార్టీ యొక్క నాయకత్వాన్ని విజయవంతం చేయడం కోసం వెళ్ళినందుకు అందరికీ ప్రత్యేకంగా జై భీమ్ తెలుపుతూ జై భీమ్.